మీలో చాలా మంది క్రికెట్ లో అగ్రెసివ్ ప్లేయర్ అంటే ఎవరు గుర్తొస్తారు మోస్ట్లీ విరాట్ కోహ్లీ నైన్టీ కిట్స్ కి అయితే దాదా సౌరవ్ గంగులీ గారు బట్ నైన్టీ కిట్స్ కి ఇటు ట్వంటీ స్కిట్స్ కి కామన్ గా ఒక ప్లేయర్ ఉన్నారు అతనే శ్రీశాంత్ పూర్తి పేరు శాంతన్ కుమార్ అన్న నైర్ శ్రీశాంత్ ఓడిఐ బౌలర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మీకు అతని బౌలింగ్ గురించి తెలియాలంటే రెండు వేల ఆరులో జరిగిన ఇండియా పాకిస్తాన్ టూర్ గురించి మాట్లాడుకోవాలి ఫిబ్రవరి నైన్టీన్ టూ థౌసండ్ సిక్స్ ఇండియా పాకిస్తాన్ మధ్యలో జరుగుతున్న ఐదో డే అది అప్పటికే ఇండియా పాకిస్తాన్తో ఆల్రెడీ టెస్ట్ సిరీస్ని ఓడిపోయింది అండ్ ఓడిఐలో ఆల్రెడీ నాలుగు మ్యాచెస్లో మూడు గెలిచినా సరే ఫోర్ వన్ గెలవాలని ఇండియా చూస్తుంది ఐదో వన్డేలో ఇండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది ఆ మ్యాచ్ లో పాకిస్తాన్ పది ఓవర్ల వరకు బాగానే ఆడింది కానీ పదో ఓవర్ లో ఇమ్రాన్ ఫరా ని శ్రీశాంత్ అవుట్ చేశాడు అండ్ ఆ తర్వాత పన్నెండో ఓవర్ లో కుమార్ అల్ అక్మాల్ ని కూడా అవుట్ చేసి పాకిస్తాన్ ని కోలు కోలని తీశాడు అండ్ వెంటనే పద్నాలుగు ఓవర్ లో షాయిబ్ మాలిక్ ని అవుట్ చేసి పాకిస్తాన్ ఇంకా గెలవలేదు అనే స్థితికి తీసుకొచ్చాడు అండ్ ఆ మ్యాచ్ లో శ్రీశాంత్ పదో ఓవర్లు వేసి ఫోర్ వికెట్స్ తీసి కేవలం ఫిఫ్టీ ఎయిట్ రన్స్ ఇచ్చాడు అండ్ దాదాపు వేసిన అరవై బాల్స్ లో థర్టీ డాట్ బాల్స్ వేసాడు ఆ మ్యాచ్ ఇండియాలో శ్రీశాంత్ కి క్రేజ్ పెరిగింది అని చెప్పొచ్చు మొదటిది ఆయన అగ్రెసివ్నెస్ రెండోది ఆయన యాటిట్యూడ్ ముందు ఎవరు బ్యాట్స్మెన్ ఉన్నా సరే బౌలింగ్ చేసి వికెట్ తీసి సత్తా ఉన్న బౌలర్ మరి అలాంటి శ్రీశాంత్ హర్భజన్ సింగ్ తో ఎందుకు గొడవ పడ్డాడు అండ్ శ్రీశాంత్ నిజంగానే ఫిక్సింగ్ కి పాల్పడ్డా అండ్ ఒకవేళ శ్రీశాంత్ స్పాట్ ఫిక్సింగ్ చేయకపోతే ఆయన ఎందుకు దీంట్లో ఇరుక్కున్నాడు ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాం అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికి చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఎక్కువ మందికి షేర్ కూడా చేయండి వీడియో మీద మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి అండ్ గుర్తుపెట్టుకోండి మీరు చేసే సపోర్టే మమ్మల్ని ఇంకా ముందుకు నడిపిస్తుంది ఇలాంటి వీడియోలు ఇంకా చేయడానికి మాకు ఒక మోటివేషన్లో ఉంటుంది అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి రాధాకృష్ణ లవ్ స్టోరీ అండ్ కృష్ణుడు రాధని ఎందుకు పెళ్లి చేసుకోలేదు అనే టాపిక్ చేద్దాం అనుకుంటున్నా లేదా చేతబడిలో ఉండే రకాల గురించి కూడా చేద్దాం అనుకున్నా మనందరికీ తెలుసు చేతబడి అంటే బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ రాధాకృష్ణ ప్రేమ కూడా స్టోరీ స్క్రిప్ట్ అయితే బావచ్చింది సో రెండిట్లో ఎక్కువ ఏది కావాలో మీరే కామెంట్ చేయండి ట్వంటీ కే లైక్స్ వచ్చినాయి వన్ డేలో చేతపడి పెడతా థౌజండ్ కామెంట్స్ వస్తే రాధాకృష్ణుల స్టోరీ పెడతా మీరు ఏది కావాలనుకున్నారో కామెంట్ చేయండి లేదంటే లైక్ చేయండి అండ్ ముందైతే వీడియోని అందరికీ షేర్ చేయండి ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం హలో అండ్ వెల్కమ్ టు విఆర్ రాజా హూ ఈజ్ శ్రీశాంత్ శ్రీశాంత్ సిక్స్త్ ఫిబ్రవరి నైన్టీన్ ఎయిటీ త్రీ నా కేరళలోని కొత్తమంగళంలో శాంతకుమార్ నయర్ కి అండ్ సావిత్రి దేవికి జన్మించాడు శ్రీశాంత్ వాళ్ళ నాన్నగారు ఇన్సూరెన్స్ ఆఫీసర్ అండ్ వాళ్ళ అమ్మగారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ ఆయనకు ఒక బ్రదర్ అండ్ ఇద్దరు సిస్టర్స్ వాళ్ళ బ్రదర్ దీపు సంతన్ కి ఒక మ్యూజిక్ కంపెనీ ఉంది అండ్ సిస్టర్స్ లో ఎల్డర్ సిస్టర్ కి నివేత కేరళలో ఒక సీరియల్ యాక్ట్రెస్ అనమాట అండ్ యంగర్ సిస్టర్ దివ్య ఒక జ్యువెలరీ డిజైనర్ చిన్నప్పటి నుంచి కూడా శ్రీశాంత్ కి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లో చాలా యాక్టివ్ గా ఉండేవాడు ఆయన ఎయిత్ క్లాస్ లో ఉన్నప్పుడు జరిగిన డాన్స్ కాంపిటీషన్ లో కూడా స్టేట్ ఛాంపియన్ గా నిలిచారు అండ్ ఆయన పదకొండో క్లాస్ వరకు చదువుకున్నారు ఎందుకంటే ఆయన లెవెంత్ క్లాస్ లో ఉన్నప్పుడు ఇటు క్రికెట్ కానీ అటు స్టడీస్ కానీ సరిగ్గా మెయింటైన్ చేయలేకపోయారు అప్పుడు వాళ్ళ నాన్నగారిని అడిగితే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా చదువు ఆపేసి అంటే ఎవరైనా అదే చేస్తారు లెవెంత్ స్టాండర్డ్ లో ఉన్నప్పుడు క్రికెట్ వైపు వచ్చారంట అండ్ మీలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే శ్రీశాంత్ మొదట ఫాస్ట్ బౌలర్ కాదు లెగ్ స్పిన్నర్ అండ్ మన ఇండియాలో స్పిన్ మోడల్ అయిన అనిల్ కుంబ్లే గారు శ్రీశాంత్ కి రోల్ మోడల్ ఒక దేవుళ్ళ ఆరాధించే వాళ్ళు శ్రీశాంత్ బట్ శ్రీశాంత్ కి మంచి ఆర్కర్లు వేసే కెపాసిటీ ఉండడంతో శ్రీశాంత్ వాళ్ళ ఎల్డర్ బ్రదర్ ఫాస్ట్ బౌలర్ అవ్వని సజెషన్ ఇచ్చారంట అలా ఒక్క నైట్ లోనే నుంచి ఫాస్ట్ బౌలర్ గా శ్రీశాంత్ మారాడు బట్ ఆయనకి క్రికెట్ మీద ఉన్న ఒక డెడికేషన్ మాత్రం ఎప్పుడూ మారలేదు శ్రీశాంత్ లవ్ మ్యారేజ్ ఆయన ట్వెల్త్ డిసెంబర్ టూ థౌసండ్ థర్టీన్ తన లవర్ అయిన భువనేశ్వరి కుమారి గారిని పెళ్లి చేసుకున్నారు ఆయన చాలా సార్లు భువనేశ్వరి కుమారి గారి గురించి చెప్పారు ఎందుకంటే నేను క్రికెట్ లో జాయిన్ ఉన్నప్పుడు అండ్ నాతో పాటు చాలా మంది మీద బుకింగ్ ఆరోపణలు వచ్చినప్పుడు ఎవరు నాతో లేరు కానీ నా ఫ్యామిలీ అండ్ భువనేశ్వరి కుమారి మాత్రమే నాతో ఉంది నన్ను నమ్మారు అండ్ వాళ్ళు వచ్చిన మోటివేషన్ వల్ల నేను ఇంకా బ్రతుకున్నాను అని చెప్పారు అండ్ శ్రీశాంత్ గారిని స్పాట్ ఫిక్సింగ్ లో అరెస్ట్ చేశాక ఆయన కొన్ని డేస్ కి బయటకు వచ్చారు అలా బయటకు వచ్చినప్పుడే భువనేశ్వరి కుమారి గారు శ్రీశాంత్ ని పెళ్లి చేసుకున్నారు నిజంగా ప్రపంచం మొత్తం ఆయనకి అగెనేస్ట్ గా ఉన్నా సరే ప్రేమించిన అమ్మాయి ఆయన ఉండడం ఆయన అదృష్టం చెప్పాలి అండ్ వాళ్ళకి ఇద్దరు పిల్లలు శ్రీ సాన్వికా శ్రీశాంత్ ట్వంటీ సెవెన్ జూలై టూ థౌసండ్ ఫిఫ్టీన్ పుట్టింది శ్రీ శ్రీశాంత్ ట్వంటీ త్రీ నవంబర్ టూ థౌసండ్ సిక్స్టీన్ న పుట్టాడు శ్రీశాంత్ తన కెరీర్ ని రెండు వేల రెండు రెండు వేల మూడు లో స్టార్ట్ చేశారు ఆయన ఫస్ట్ కేరళ తరపు నుంచి గోవాకి కే అగెనిస్ట్ గా ఆడారు ఆ తర్వాత ఇయరే రంజీ ట్రోఫీకి సెలెక్ట్ అయ్యారు అండ్ అందులో ఆయన ఇచ్చిన బౌలింగ్ పర్ఫార్మెన్స్ ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ మీద హ్యాట్రిక్ ఆయన వెంటనే ఇండియా బి టీమ్ లోకి సెలెక్ట్ అయ్యేలా చేశాయి కేరళ నుంచి వచ్చిన బెస్ట్ బౌలర్ శ్రీశాంత్ అని చెప్పిన ఆశ్చర్యం లేదు అండ్ ఇండియా సెలెక్ట్ ఆయన తగ్గలేదు జరిగిన ఛాలెంజర్ ట్రోఫీలో ఆయన మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గా నిలిచి ఇండియా ఏ జట్ లో ప్లేస్ ని సొంతం చేసుకున్నారు అండ్ ఆయన మొదట నేషనల్ టీమ్ కడింది రెండు వేల ఐదులో లో శ్రీలంక సిరీస్ ఆయనకు ఆ సిరీస్ లో ఎక్కువ ఛాన్సెస్ ఇవ్వకపోయినా ఇచ్చిన ఛాన్స్ ను ఉపయోగించుకున్నాడు ఇప్పుడున్న ఫేమస్ బౌలర్ల కంటే తనేమే తక్కువ కాదని నిరూపించుకున్నాడు ఆ తర్వాత రెండు వేల ఆరులో లో పాకిస్తాన్ మీద అండ్ ఇంగ్లాండ్ మీద ఎలా విరుచుకుపడ్డాడో నేను ఆల్రెడీ మీకు ఫస్ట్ లోనే చెప్పా కాబట్టి మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు అండ్ నేషనల్ టీంలో లో ప్లేస్ అయితే అప్పుడే పర్మినెంట్ అయింది అండ్ అతని సిక్స్ ఇయర్స్ కెరీర్ లో సెవెన్ టెస్ట్ వికెట్స్ ఉన్నాయి సెవెంటీ ఫైవ్ ఓడిఐ వికెట్స్ ఉన్నాయి అండ్ సెవెన్ టీ ట్వంటీ వికెట్స్ కూడా సొంతం చేసుకున్నాడు తక్కువగానే ఉన్నాయి లేండి అలా ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలర్లు గా నిలిచిపోయాడు ఎందుకంటే అతని అగ్రెషన్ వల్ల అండ్ అతని పేస్ వల్ల కాకపోతే పర్మనెంట్ గా అయితే ఏమీ లేదులేండి అంటే ఛాన్సెస్ వస్తా వస్తాయి వస్తా పోతున్నాయి ఆ తర్వాత ఐపీఎల్ స్టార్ట్ అయింది ఇప్పుడు మనం ఫిక్సింగ్ డిట్స్ యాక్చువల్లీ స్పాట్ ఫిక్సింగ్ లో జరిగిన స్పాట్ ఫిక్సింగ్ గురించి మనందరికీ తెలిసింది రెండు వేల జరిగిన ఇండియా మ్యాచ్ ఫిక్సింగ్ అయితే మన ఇండియన్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక పేటకల్లా మిగిలిపోయింది ఆ తర్వాత బయటపడిన అతిపెద్ద స్పాట్ ఫిక్సింగ్ ఇది రెండు వేల జరిగిన ఫిక్సింగ్ లో ఏ ప్లేయర్ అరెస్ట్ అవ్వలేదు కొంతమందిని కొన్ని మంత్స్ బ్యాన్ చేశారు అంతే కానీ రెండు వేల పదమూడులో లో జరిగిన ఫిక్సింగ్ లో క్రికెటర్స్ ని అరెస్ట్ చేయడం అండ్ రెండు ఐపీఎల్ టీమ్స్ ని బ్యాన్ చేయడంతో ఒక్కసారిగా ఇండియా అంతా షాక్ అయింది రాజస్థాన్ రాయల్స్ కి చెందిన ప్లేయర్ శ్రీశాంత్ అంకిత్ చవన్ అండ్ అజిత్ చండీలా ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు అండ్ ఇండియా హిస్టరీలోనే క్రికెట్ ప్లేయర్స్ ని స్పాట్ ఫిక్సింగ్ కింద అరెస్ట్ చేయడం ఇదే మొదటిసారి పోలీస్ రిపోర్ట్ ప్రకారం ఆ ముగ్గురు ప్లేయర్స్ గ్రౌండ్ లో కొన్ని సిగ్నల్స్ ఇచ్చేవాళ్ళంట దానివల్ల బుకీస్ కి ఏ బాల్ ఏం జరుగుతుందో తెలిసేది ఈ కేసులో శ్రీశాంత్ ఒక పార్ట్ మాత్రమే అండ్ ఇందులో అసలు మెయిన్ ఎక్యూజర్ ఎవరంటే నేను ఆల్రెడీ ఫిక్సింగ్ వీడియోలో కూడా ఒకసారి చెప్పాను చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ మెంబర్ అయిన గురునాథ్ మెయ్యప్పన్ అండ్ నా ప్రెసిడెంట్ ఎన్ శ్రీనివాసన్ యొక్క అల్లుడు అండ్ మనందరికి తెలిసిందే కదా శ్రీనివాసన్ చెన్నై సూపర్ కింగ్స్ యొక్క బోనర్ అని అండ్ పోలీసుల ప్రకారం మెయ్యప్పన్ ఐపీఎల్ టీమ్స్ మీద కొన్ని బెట్టింగ్స్ పెట్టాడు అని తేలింది అండ్ కొన్ని రోజుల తర్వాత బాలీవుడ్ యాక్టర్ అయిన వినోద్ ధారా సింగ్ కూడా అరెస్ట్ అయ్యాడని తేలింది అండ్ ఈ బాలీవుడ్ వాళ్ళకి ఏం పోయేగలం ప్రతి దాంట్లో ఉంటారు టెరెరిస్ హెల్ప్ చేసిన దాంట్లో ఎక్కిజు కిడ్నాపింగ్ మర్డర్స్ డ్రగ్స్ ఇలా ప్రపంచంలో ఏదో పరిమల్ని ఉన్నా సరే అందులో బాలీవుడ్ హ్యాండ్ ఇలా ఉంటది ఆ ఎనివేస్ టాపిక్ లోకి వస్తే స్టార్టింగ్ లో బీసీసీ ఈ విషయం మీద ఇన్వెస్టిగేట్ చేయడానికి ఒక ప్రో ప్యానల్ ని అపాయింట్ చేసింది అండ్ ఆ ప్యానల్ శ్రీనివాసన్ కి ఫిక్సింగ్ కి ఏ సంబంధం లేదని చిట్ ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు ఆ ప్యానల్ని అపాయింట్ చేశాక శ్రీనివాస్ తన పదవి నుండి తాత్కాలికంగా తప్పుకున్నారు ఆ మొత్తం స్కామ్ లో ఎక్కువ నష్టపోయింది శ్రీశాంత్ అనే చెప్పాలి అసలు జరిగింది ఏంటంటే శ్రీశాంత్ ఒక ఫ్రెండ్ ఉన్నాడు అతని పేరు పి జిజు జనార్దన్ ఇతను కూడా ఒక క్రికెట్ ప్లేయరే సో శ్రీశాంత్ మీద వచ్చిన ఆరోపణలు ఏంటి అంటే మొహాలీలో తొమ్మిది ఐదు రెండు వేల పదమూడు జరిగిన రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ లో శ్రీశాంత్ ఒక ఓవర్ లో పద్నాలుగు రన్స్ ఇవ్వాలి దానికి శ్రీశాంత్కి ఇచ్చామని అరవై లక్షలు అండ్ పది లక్షలు అడ్వాన్స్ గా కి ఇచ్చారు అండ్ ప్లాన్ ప్రకారం శ్రీశాంత్ ఒక ఓవర్ లో స్ట్రెచింగ్ చేస్తూ తన ఫ్యాంట్ కొన్న టవల్ని పాకెట్ లో పెట్టుకుంటాడు ఇదే సిగ్నల్ కానీ అలా ఎలిగేషన్ వేసిన ఓవర్ లో కేవలం పదమూడు రన్స్ వచ్చాయి అండ్ కొన్ని ఇంటర్ప్రెట్ కాల్స్ ఏం వచ్చిందంటే పదమూడు రన్స్ ఇచ్చినా సరే శ్రీశాంత్ పట్ల బుక్స్ హ్యాపీగా ఉన్నారని వాయిస్ రికార్డ్స్ వచ్చాయి అండ్ శ్రీశాంత్ వచ్చిన పది లక్షల అడ్వాన్స్ ఉంది కదా దాంతో రెండు సెల్ ఫోన్స్ కొన్నారంట ఆ రెండు ఫోన్స్ ని తన ఫ్రెండ్స్ అయిన సాక్షికి అండ్ దీపికాకి గిఫ్ట్ కింద ఇచ్చాడంట అండ్ లక్ష తొంభై మూడు వేలకి డీసీల్ క్లాతింగ్ స్టోర్ లో షాపింగ్ చేసినట్టు ప్రూఫ్ దొరికాయి అండ్ పోలీసులు అరెస్ట్ చేశాక అండ్ రూమ్ లో ఉన్న మిగిలిన ఫైవ్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ని పీజూ జనార్దన్ తన ఫ్రెండ్ అయిన అభిషేక్ శుక్లా చేత బయట తెప్పించి ప్లేస్ మార్చారని ఆరోపణలు వచ్చాయి ఇవన్నీ ప్రూవ్ చేయడానికి పోలీసులు పి జీజు జనార్దన్ కి శ్రీశాంత్ కి మధ్య జరిగిన కాల్స్ అండ్ పి జీజు జనార్దన్ కి అండ్ చాలా మంది బుకిస్ కి మధ్య జరిగిన కాల్స్ ని ఇంటర్సెప్ట్ చేసి కోర్టులో సబ్మిట్ చేశారు దీంతో శ్రీశాంత్ మీద బీసీసీఐ లైఫ్ బ్యాన్ చేసేసింది అండ్ కేరళలో వాళ్ళ ఇంటి మీద కూడా దాడులు జరిగాయి అండ్ సిక్స్టీన్ ఫైవ్ టూ థౌసండ్ థర్టీన్ పి జీజు జనార్దన్ ని ముంబైలో పోలీసులు అరెస్ట్ చేశారు అంతేకాకుండా దీన్ని బలపరిచేలా శ్రీశాంత్ అండ్ జీజు మధ్యలో ఒక కాల్ శ్రీశాంత్ తనకి మూడు లక్షలు అని చెప్పడం అండ్ జీజు ఇంకా ఏడు లక్షల త్వరలో ఇస్తానని చెప్పడం ఇవన్నీ జరగడంతో శ్రీశాంత్ కి అగెన్స్ట్ గా కేసు బలపడింది అంతేకాకుండా తర్వాత అభిషేక్ శుక్లాను కూడా ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల పదమూడు అరెస్ట్ చేశారు అతను శ్రీశాంత్ కి అండ్ జీజుకి క్లోజ్ ఫ్రెండ్ అని అండ్ శ్రీశాంత్ అరెస్ట్ అయినప్పుడు అతని రూమ్ లో ఉన్న మనీని తీసాను అనే విషయాన్ని బలపరిచే విధంగా అతని ఫ్లాట్ లో ఇంకో ఐదు పాయింట్ ఐదు లక్షలు పోలీసులు దొరికాయి అంతేకాకుండా శ్రీశాంత్ అరెస్ట్ అయ్యాక పదహారు ఐదు రెండు వేల పదమూడున హోటల్ సోఫిటెల్ లో శుక్లా కొన్ని డాక్యుమెంట్స్ తెస్తున్నట్టు సీసీటీవీ ఫుటేజ్ రికార్డింగ్ దొరికింది అంతేకాకుండా శ్రీశాంత్ వాళ్ళ ఫ్రెండ్స్కి గిఫ్ట్ గా ఇచ్చిన మొబైల్స్ని తను తిరిగి తీసుకుని తన దగ్గరే పెట్టుకున్నాడని అతను అరెస్ట్ చేసినప్పుడు అవి దొరికాయని పోలీసులు రిపోర్టులో చెప్పారు ఇవన్నీ బలపరచడానికి శ్రీశాంత్ జిజ్జు చాలా సార్లు శుక్లాకి కాల్ చేసినట్టు ప్రూఫ్ దొరికాయి అంతేకాకుండా డీజిల్ స్టోర్లో షాపింగ్ చేసినప్పుడు శ్రీశాంత్ జిడ్జ్జుతో పాటు శుక్లా కూడా ఉన్నట్టు సీసీటీవీ రికార్డింగ్స్ దొరికాయి బట్ ఇవన్నీ ఆరోపణలు మాత్రమే మన ఇండియాలో కేసు ప్రూవ్ అవ్వాలంటే అండర్ సెక్షన్ వన్ సిక్స్టీ వన్ సిఆర్పిసి కింద ఎక్స్క్యూజ్ ఓనర్ స్టేట్మెంట్స్ కానీ అతను తీసుకున్నట్టు సాక్ష్యాలు కానీ లేదా తప్పు చేసినందుకు మనీ తీసుకోవడానికి ఒప్పుకుంటున్నట్టు సాక్ష్యాలు కానీ కావాలి ఇలాంటి ఒక్క సాక్ష్యం కూడా కూడా లేదు అండ్ సీషాన్ జీజూకి జరిగిన కాల్స్లో ఎప్పుడూ బుకింగ్స్ మాట్లాడినట్టు కూడా రికార్డింగ్స్లో లేదు ఇవన్నీ చెప్పి ఆయన తప్పించుకోవచ్చు కానీ మనకు తెలుసుది కదా ఫిక్సింగ్ చేశాడని సో అందుకే బ్యాన్ అయ్యాడు అనుకోండి సరే ఇంకా మా స్టోరీ మధ్యలో కనే కనేయ్యాను అండ్ శ్రీశాంత్ నుంచి కూడా ఒక్క బుక్కి కూడా కాల్ వెళ్ళినట్టు కానీ బుకీ నుంచి శ్రీశాంత్ కి కాల్ వచ్చినట్టు కానీ ఎవిడెన్స్ లేదు అండ్ మోర్ ఓవర్ జిజు అండ్ చంద్రేష్ పటేల్ అనే ఒక బుక్ నైన్త్ మే టూ థౌసండ్ థర్టీన్ అట్వల్ థర్టీన్ పిఎం కి కాల్ మాట్లాడుకున్నారు అందులో జిజు బుక్ ఆఫ్ రిస్కింగ్ టైమ్ రిస్క్ అని ఉన్న కాల్ రికార్డింగ్ ఉంది అంటే శ్రీశాంత్ దీనికి ఒప్పుకోలేదు అతను చాలా కాలం తర్వాత ఆడుతున్నాడు అండ్ నేను సరిగ్గా చెప్పడానికి ట్రై చేశాను బట్ అతను ఒప్పుకోవట్లేదు ఒప్పిస్తాను అన్నట్టు ఉంది దాన్ని బట్టి నిజంగా శ్రీశాంత్ ఫిక్సింగ్ చేసి లేదని మనం చెప్పొచ్చు సో బదిలినాడారు ఒప్పుకున్నాడు అండ్ కోర్టులో ఎలా వాది ఇచ్చారంటే అంటే ఇలాంటి టవల్ మూమెంట్స్ ని స్ట్రెచ్చింగ్ మూమెంట్స్ ని శ్రీశాంత్ చాలా మ్యాచెస్ లో చాలా సార్లు చేశాడు అండ్ అలా చేసిన సార్లు ఫిక్సింగ్ పాల్పడినట్ట అని చెప్పి కోర్టు జడ్జిని అడిగారంట వాళ్ళు అలా అండ్ అంతేకాకుండా ఫోర్టీన్ రన్స్ కి డీల్ మాట్లాడుకుంటే థర్టీన్ రన్స్ ఇచ్చినప్పుడు ఆ డీల్ క్యాన్సిల్ అవుతుంది కదా అలాంటప్పుడు శ్రీశాంత్ మనీ ఎందుకు ఇస్తారు అంతే కాకుండా ఓవర్ లో ఫస్ట్ బాల్ అండ్ థర్డ్ బాల్ డాట్స్ అండ్ సెకండ్ బాల్ ఫోర్ వచ్చింది అండ్ ఫోర్త్ బాల్కి కేవలం వన్ రన్ వచ్చింది టోటల్ గా ఫోర్ బాల్స్ లో ఫైవ్ రన్స్ ఇచ్చాడు ఒకవేళ బుకింగ్కి పాల్పడి ఉంటే ఫైవ్ అండ్ సిక్స్ బాల్స్ లో నో బాల్ కానీ వైడ్ కానీ ఎక్స్ట్రా రన్స్ కానీ ఇచ్చేవాడు కదా సో ఆ ఓవర్లో ఎక్స్ట్రా రన్స్ అంటే నోబాల్ కానీ వైట్ కానీ శ్రీశాంత్ ఇవ్వలేదు దాన్ని బట్టి బుకింగ్ అని ఎలా అంటారు అంతేకాకుండా అతను ఐపీఎల్ లో వన్ పాయింట్ ఎయిట్ ఫోర్ క్రోర్స్ కొనుక్కున్నారు అంతేకాకుండా సీజన్ కు ముందు త్రీ ఫోర్ టూ థౌసండ్ థర్టీన్ హెచ్ఎస్బీసీ బ్యాంక్ లో అతనికి ముప్పై ఆరు లక్షల ఇరవై మూడు వేలు అండ్ ఏప్రిల్ మొత్తంలో పది లక్షలు డ్రా చేసినట్టు ప్రూఫ్ ఉంది ఆ మనీతోనే ఫోన్స్ కొని షాపింగ్ చేసి అని ప్రూవ్ అయ్యింది కూడా అండ్ శుక్లా ఇంట్లో దొరికిన ఫైవ్ పాయింట్ ఫైవ్ శ్రీశాంత్ శ్రీశాంత్కి ఎటువంటి సంబంధం లేదని ప్రూవ్ అయింది అండ్ ఇంకా కొన్ని ప్రూఫ్స్ లో శ్రీశాంత్ కోర్ట్ కేసు గెలిచాడు కానీ ఏం లాభం అతని మీద ఆల్రెడీ సెవెన్ ఇయర్స్ బ్యాన్ పడింది అండ్ తిరిగి ఆయన క్రికెట్కి వచ్చినా సరే సరిగ్గా ఆడలేకపోయారు ఎందుకంటే ప్లేయర్స్కి ఏజ్ అనేది ఒక వరం లాంటిది అది అయిపోతే ప్లేయర్స్లో ఉన్న పవర్ కూడా తగ్గిపోతుంది అందుకే రెండు వేల ఇరవై ఒకటిలో శ్రీశాంత్ ఇంటర్నేషనల్ క్రికెట్కి గుడ్ బై చెప్పేశాడు అండ్ ఆయన రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కూడా మ్యాచ్ ఫిక్సింగ్ గురించి చెప్పారు నేను అప్పటికి రెస్ట్ లో ఉన్నాను అప్పుడే మళ్ళీ ఇంటర్నేషనల్ క్రికెట్ లో వద్దామని డిసైడ్ అయ్యా ఇరానీ ట్రోఫీ కూడా ఆడాను అండ్ సౌత్ ఆఫ్రికా సిరీస్ కోసం వెయిట్ చేస్తాను నా గోల్ సౌత్ ఆఫ్రికా సిరీస్కి నేను ఇండియా టీంలో ఉండాలని అదే ఉద్దేశంతో కష్టపడ్డాను అండ్ అలాంటి గోల్తో ఉన్న నేను పది లక్షల కోసం స్పాట్ ఫిక్సింగ్కి ఎందుకు ఒప్పుకుంటాను చెప్పండి నేను గొప్పలు చెప్పుకోవట్లేదని నేను ఒకరోజు పార్టీ చేసుకుంటే బిల్ రెండు లక్షల కంటే ఎక్కువ వస్తుంది అంతేకాదు నా దగ్గర ఎప్పుడూ ఎక్స్ట్రా క్యాష్ ఉండదు నేను బిల్స్ కూడా కార్డు నుండే పే చేస్తాను నా దగ్గర క్యాష్ కూడా ఎక్కువ ఉంటే నేను దాని ఊరికి ఖర్చు పెట్టేస్తానని చెప్పారు అంతేకాకుండా నేను నాలుగు వాల్స్కి కేవలం ఐదు రన్స్ ఇచ్చాను సో అలాంటి సో కొంత మనీ కోసం నా కెరీర్ని ఎందుకు రిస్క్లో అని అడిగాడు అంటే ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే ఇవన్నీ కవరింగ్ మాట్లాడి వస్తాయి సరే మరి అయితే ప్రూవ్ అవ్వలేదు మనకైతే కొన్ని ఇన్సిడెంట్స్ తెలిసిందే ఇంకా మీ ఇష్టం ఎవరు ఎలా తీసుకుంటారో వైడిట్ బజ్జీ స్లాప్ డ్ ఐపీఎల్లో మొట్టమొదట స్పాట్ ఫిక్సింగ్ కంటే అతిపెద్ద షాకింగ్ విషయం ఏదైనా ఉంది అంటే హర్భజన్ సింగ్ శ్రీశాంత్ గారిని కొట్టడమే ఈ ఇన్సిడెంట్ రెండు వేల ఎనిమిదిలో మొహాలిలోని పీసీఏ స్టేడియంలో జరిగింది అప్పుడు ముంబైకి అండ్ పంజాబ్కి మధ్యలో మ్యాచ్ లో శ్రీశాంత్ పంజాబ్ తరఫున ఆడుతున్నాడు అండ్ హర్భజన్ సచిన్ లేకపోవడంతో ముంబై టీంకి కి కెప్టెన్ గా చేస్తున్నాడు అండ్ ఆ మ్యాచ్ లో ముంబై పంజాబ్ మీద అరవై ఆరు రన్స్ తేడాతో ఓడిపోయింది అండ్ మ్యాచ్ అయిపోయాక ప్లేయర్స్ హ్యాండ్ షేక్ ఇచ్చుకున్న సమయంలో శ్రీశాంత్ హర్భజన్ తో గా మ్యాచ్ ఓడిపోవడం గురించి ఎగతాళిగా మాట్లాడాడు దాని కోసం అసలుకే మా ముఖ ముక్కు మీద కోపం హర్భజన్ సింగ్ కి సో శ్రీశాంత్ ని కొట్టాడు అలా కొట్టడం రికార్డ్ అవ్వలేదు కానీ ఆ తర్వాత శ్రీశాంత్ బాధపడడం అయితే రికార్డ్ అయ్యింది అండ్ ఆ తర్వాత బీసీసీ హర్భజన్ ని ఫైవ్ మ్యాచ్ బ్యాన్ చేసింది అండ్ ఆ తర్వాత హర్భజన్ కూడా ఒక ఇంటర్వ్యూలో ఆ విషయంలో శ్రీశాంత్ ఏం తప్పులేదు నాదే తప్పు నేను అలా బిహేవ్ చేసి ఉండకూడదు నేను ఇద్దరు ఇంటర్నేషనల్ టీమ్ కాడతాను మా మధ్య క్లోజ్నెస్ ఉండడంతోనే తను ఫ్రెండ్లీగా అంటే బట్ నేను కోపంలో అలా చేశానని చెప్పాడు అండ్ అంతేకాకుండా నాకు ఎప్పుడైనా నేను చేసిన తప్పుల్ని సరిదిద్దుకునే అవకాశం వస్తే అది శ్రీశాంత్ పట్ల నేను బిహేవ్ చేసిన విధానాన్ని మార్చుకుంటానని కూడా చెప్పాడు అండ్ అంతేకాకుండా చాలా ఇంటర్వ్యూస్ లో శ్రీశాంత్ కి డైరెక్ట్ గానే సారీ కూడా చెప్పాడు వాట్ అదర్ యాక్టివిటీస్ శ్రీశాంత్ టు శ్రీశాంత్ కేవలం క్రికెటర్ అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే శ్రీశాంత్ మంచి డాన్స్ అని ఆల్రెడీ చెప్పాడు చాలా డ్యాన్స్ షోస్ లో పాల్గొన్నాడు అండ్ రెండు వేల పదహారులో లో బీజేపీ తరఫున పాలిటిక్స్ లో కూడా జాయిన్ అయ్యాడు కానీ ఓడిపోయాడు అండ్ అంతేకాకుండా హిందీ ఫిలిం అయిన అక్సర్ టూ అండ్ ములాయం ఫిలిం అయిన టీమ్ ఫైవ్ లో కూడా వర్క్ చేశారు ప్రెసెంట్ అతను ఒక స్పోర్ట్స్ షాప్ ని నడుపుతున్నాడు అండ్ రీసెంట్ గానే ఐపీఎల్ లో కామెంటరీ ఇవ్వడానికి వచ్చాడు కంక్లూజన్ శ్రీశాంత్ తన మీద వచ్చిన ఆరోపణల వల్ల చాలా అయితే సఫర్ అయ్యాడు అండ్ తప్పు చేశాడు కాబట్టి సఫర్ అయ్యాడు అండ్ తన అదృష్టవంతుడు కాబట్టి తన చుట్టూ ఉన్న వాళ్ళు తన అర్థం చేసుకుని సపోర్ట్ చేశారు ఇంటర్వ్యూ శ్రీశాంత్ ఒక ఇంటర్వ్యూలో నేను చాలా మందికి హెల్ప్ చేశాను అండ్ వాళ్ళు నా కష్టకాలంలో వాళ్ళందరూ నాకు తోడుగా ఉన్నారు దానికి నిజంగా నేను అదృష్టవంతుడిని అని చెప్పాడు బట్ చాలా మంది శ్రీశాంత్ అరెస్ట్ అయినప్పుడు ఆయన ఇంటి మీద దాడి చేయడం లేదా ఆయన ఫ్యామిలీ మెంబర్స్ ని టార్గెట్ చేయడం చేశారు దాని వల్ల వాళ్ళు అనుభవించిన పెయిన్ అంత అయింది కాదు నిజానికి ఆయన కెరీర్ కోల్పోయాడు అని అన్నం కంటే కూడా మన ఇండియానే ఒక బెస్ట్ క్రికెటర్ కోల్పోయింది ఆయన కొంచెం దురాశ ఉండడం వల్ల అండ్ రెండు వేల ఏడు టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఆయన పట్టిన విన్నింగ్ గ్యాచ్ ఇప్పటికీ చాలా మంది గుర్తునే ఉంటుంది నాకు కూడా గుర్తుంది సో ఆయనకి మనసుకు తగిలిన గాయాల నుంచి తప్పించుకొని సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసి హ్యాపీగా ఉండాలని కోరుకుంది దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి అండ్ మర్చిపోతున్నారు లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఏ వీడియో కావాలో కామెంట్ చేయండి అండ్ చాలా మంది మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి ఐపీఎల్ ఫ్రెండ్స్ అందరికి బెట్టింగ్స్ చేసే ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అండ్ ఈ వీడియో చివరి వరకు చూసినందుకు లవ్ యూ సో మచ్ ఎప్పటికీ ఇక్కడ మీరు పక్కన చూస్తున్న మా టీమ్ నేర్పించే ఫ్రీ స్టాక్ మార్కెట్ కోర్సు యొక్క పీడిఎఫ్లు ఇవన్నీ కూడా మేము ఫ్రీగా నేర్పిస్తాం ఏం చేస్తాం తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసి కూడా చెక్ చేసుకోవచ్చు లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఇది మొత్తం మీకు ఫ్రీగా స్టెప్ బై స్టెప్ క్లాసెస్ రికార్డెడ్ క్లాసెస్ ఇస్తాం దానికి మీరు చేయవలసింది మేము డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ తేమ్ జిల్వన్లో ఆర్ మోతీలలో ఒక డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి అండ్ అండ్ ఐడియా అండ్ నేమ్ని స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో పంపండి వన్ వీక్ తర్వాత మా టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ చేస్తాం ఆల్రెడీ అకౌంట్ ఉన్నోళ్ళు కాదు మా లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసే వాళ్ళు యాడ్ చేస్తాం డీమాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో తెలియకపోతే ఏం జిల్వన్ కోసం ఈ వీడియో చూడండి అండ్ మోతీలాల్ కోసం అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ కోసం ఈ వీడియో చూడండి లింక్స్ డిస్క్రిప్షన్లో కూడా ఉన్నాయి ఇక్కడ కూడా క్లిక్ చేసి మీరు చూడవచ్చు